ప్రభుత్వం తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవటం కోసం తమ దోపిడీని కప్పిపుచ్చుకోవటం కోసం వైఎస్ఆర్సీపీ మీద బురదల్లే కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టింది. సిగ్గుచేటైన విషయం ఏమిటంటే ఇది పేద కూలీలకు సంబంధించిన విషయంలో తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామాకి పరాకాష్ట అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఈరోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా మన రాష్ట్రంలో జరుగుతున్న నరేగాకు సంబంధించిన అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారు, ఉత్తరాలు రాసి అని చెప్పేసి ఏదో చెప్తా ఉన్నారు. అసలు ఈ ఉపాధి హామీ పథకం పనుల్ని ఆపడానికి ప్రయత్నం చేసింది కానీ కూలీల పొట్ట కొట్టడానికి, కూలీల నోటికాడి కూడుని తీసివేయడానికి ప్రయత్నం చేసిందో ఎవరో ఒకసారి ఆలోచన చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఉపాధి హామీ పథకం పనుల్ని ఆపండి అని చెప్పేసి ఆగస్టు 12, 2014 మెమో జారీ చేసిందే చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఈ ఉపాధి హామీ పథకం జరిగిన తీరుతన్నుల మీద ఐఏఎస్ ఆఫీసర్స్తో కమిటీ వేసి ఇక్కడ ఉపాధి హామీ పథకం నిధులన్నీ కూడా దుర్వినియోగం అయింది అని చెప్పేసి చెప్పిన విషయం వాస్తవం కాదా అంటే, మీరు చూస్తే అది ఒక రకం, వేరే వాళ్ళు దాన్ని ఎత్తి చూపిస్తే ఇంకో రకంగా, మీరు ఈ విధంగా రెండు ధోరణులుగా మాట్లాడతారని చెప్పేసి చాలా శోచనీయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో కంప్లైంట్ చేసింది, ఇక్కడ దుర్వినియోగం జరుగుతుందని చెప్పేసి లేనిపోని అబద్ధాలు చెప్తుంది, నిధులు రాకోకుండా అడ్డుపడుతుందని చెప్పేసి నానాయాగి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, మరి కాగ్ నివేదికలో ఇచ్చిన రిపోర్ట్స్కి ఏం జవాబు చెప్తారో ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 12,920 గ్రామాల్లో, కేవలం 900 గ్రామాల్లో మాత్రమే ఆడిట్ చేసి ఆ ఆడిట్ రిజల్ట్స్లో ఏం చెప్పారంటే, కాగ్ వారు దాదాపు 146 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి కాగ్ నివేదికలో స్పష్టంగా చెప్తే, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే రాసిందని చెప్పి చెప్తానికి తెలుగుదేశం పార్టీ వారు ప్రయత్నిస్తారా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నేను ఆఖరికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఒక ఇండిపెండెంట్ బాడీ మీ హయాంలో కేవలం 970 గ్రామాల్లో, అంటే కేవలం 9% గ్రామాల్లో 146 కోట్లు అవినీతి జరిగిందంటే మొత్తం 12,000 గ్రామాల్లో ఎంత జరిగి ఉంటుందో ఒకసారి మీరే అంచనా వేయమని చెప్పేసి మనం చేస్తాము. అంతేకాదు, ఈనాడులో కూడా 2017 జూలై 20 చాలా స్పష్టంగా చెప్పారు, 2016 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం పనుల్లో 350 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు పక్కదారి పట్టినే దుర్వినియోగమైనని చెప్పేసి ఈనాడు పత్రిక రాసింది కదా. అంటే వాళ్ళు రాస్తేనేమో మీకు ఏమి అనిపించదు, కానీ మేము ఏదన్నా మీ తప్పుల్ని ఎత్తి చూపిస్తే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని చెప్పేసి ఒక పాట పాడతాం, మీకు ఒక అలవాటుగా మారిపోయిందని చెప్పేసి మనం చేస్తాం. అదే పత్రికలో 10 సంవత్సరాల్లో 1,000 కోట్లు దుర్వినియోగం లేదా ప్రక్కదారి పట్టినాయి అని పట్టితే, ఈ 1 సంవత్సరంలోనే 350 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయినాయి అంటే ఏ స్థాయిలో ఉపాధి హామీ పనులకు సంబంధించి అవినీతి జరుగుతుందో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మేమందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగింది ఏమిటండి, అసలు ఈ ఉపాధి హామీ పథకం యొక్క లక్ష్యాలు ఏమిటి? పేదవాడి యొక్క కొనుగోలు శక్తిని పెంచి ఏ పేదవాడు కూడా తనకి ఉపాధి లేక పెళ్ళాంబిడ్డల్ని తీసుకుని ఆ గ్రామాలని వదిలి వేరే దూర ప్రాంతాలకి పనులు ఎత్తుక్కుంటూ వెళ్ళకూడదు, అదే గ్రామంలో కనీసం 100 రోజులు పని కల్పించాలి అనే ఒక లీగల్
రైట్ని పేదవాళ్ళకి ఇస్తే మీరేం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు? ఆ లక్ష్యానికి మీరు తూట్లు పొడుస్తుంది వాస్తవమా కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రత్యేకంగా కూలీలను మాత్రమే వినియోగించి వాళ్ళకి ఉపాధి కలిగించి ఖర్చు పెట్టాల్సిన నిధుల్ని మీ కాంట్రాక్టర్ల కోసం, మీ మిషనరీ ఓనర్ల కోసం, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల జేబులు నింపడం కోసం యంత్రాలతో పనులు చేపిస్తుంది వాస్తవమా కాదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అంటే దాన్ని ఎత్తి చూపిస్తాం. అంటే పేదల పక్షాన్ని నిలబడటం కూడా అభివృద్ధికి అడ్డుగానే మీరు భావిస్తారా అని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారిని, వారి మంత్రులు అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు పూర్తిగా కరువు కటకాలతో కరువు తాండవించింది కదా ఈ రాష్ట్రంలో. అనంతపూర్ జిల్లాల నుంచి, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్ళి వాళ్ళు 10 ఎకరాల రైతు కూడా, గౌరవంగా బ్రతికిన 10 ఎకరాల రైతు, 5 ఎకరాల రైతులు, కూలీలు అందరూ కూడా అక్కడ దయనీయమైన పరిస్థితుల్లో జీవితాన్ని గడపతో మీరు చూడలేదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అక్షరాల పత్రికల్లో కూడా వచ్చినాయి. అనంతపూర్కు సంబంధించిన ఒక రైతు అడుక్కుంటూ కేరళలో రోడ్డు మీద, ఫుట్పాత్ మీద అడుక్కుంటుంటే ఆ ఫోటోలు పత్రికలో వస్తాం, మీరు చూడలేదా చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం. అటువంటి పరిస్థితులు రాకుండా ఉండటం కోసమే కదా ఈ ఉపాధి హామీ పథకం ఆ రోజు 2005లో పెట్టింది. మరి దాన్ని తూట్లు పడుతుంటే కూడా మేము నిలదీస్తే అది తప్పని అంటే ఈ ప్రభుత్వం పేదల వ్యతిరేక ప్రభుత్వాన్ని అనుకోవాలా? కేవలం కాంట్రాక్టర్ల కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జేబులు నింపడం కోసమే ఈ పార్టీ పనిచేస్తుందంటే దాంట్లో ఏమైనా తప్పుందా అని చెప్పేసి నేను ప్రజల్ని అడుగుతున్నానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాదాపు 2.5 సంవత్సరాల్లో 10 లక్షల మంది వలస వెళ్ళారని చెప్పేసి పత్రికల ద్వారా సమాచారం వచ్చింది. మీరు ఎందుకు దాన్ని ఆపటానికి ఈ ఉపాధి హామీ పథకం పనుల్ని వాడలేదని చెప్పేసి అంటా ఉన్నాం. మీరంతా కూడా కాంట్రాక్టర్ల కోసం, మీ కాంట్రాక్టర్, మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు వారు జేబులు నింపడం కోసం మీకు కావాల్సిన పనుల్ని పెట్టుకుంటున్నారు. తప్పితే లేబర్కి, లేబర్ కాంపౌండెంట్ని ప్రతి నెల తగ్గించుకుంటూ వస్తున్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈ విషయాన్ని మేము లేఖ ద్వారానే కాదు, ఆఖరికి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని లేవనెత్తి, అయ్యా మీరు మెటీరియల్ను, లేబర్ కాంపోనెంట్ ఏదైతే నిర్దేశించబడిందో ఈ చట్టంలో, దాన్ని అతిక్రమించి పేద కూలీలకి అన్యాయం చేసే విధంగా మీరు యంత్రాలు, మెటీరియల్ కాంపోనెంట్ని పెంచేస్తారని చెప్పేసి అడిగిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. మీరు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో కొన్ని లక్షల మంది జిల్లాలే ఖాళీ అయిపోయి ఆఖరికి కృష్ణా జిల్లాలో కూడా తీర ప్రాంత నియోజకవర్గాల్లో, తీర ప్రాంతాలు అంటే పెడన, బందరు, అవినిగడ్డ ప్రాంతాల్లో 10 ఎకరాలున్న రైతు కూడా ఆఖరికి పిల్లాం పిల్లలు పట్టుకుని, పొట్ట చేత పట్టుకుని గ్రామాలు వదిలి వెళ్ళిపోయిన విషయం వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఆ రోజు మీరు ఎటువంటి ప్రయత్నం చేయలేదే. ఆ రోజు మీరు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు చాలా గొప్పగా, కేంద్ర ప్రభుత్వం నా చేతిలో ఉంది, ఎవరిని కావాలంటే వారిని ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోపెట్టగలను అని తొడలు కొట్టుకునే వాళ్ళే. ఆ రోజు మీరు ఎప్పుడు కూడా ఈ వలసల్ని ఆపాలని కానీ, పేదవాళ్ళ కడుపు నింపడానికి ఏదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలని కానీ కనీసం మీరు ప్రయత్నం చేయలేదే. అటువంటి ప్రయత్నం రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత, రాజశేఖర రెడ్డి గారి సూచనలతో కానివ్వండి, వారి సహకారంతో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలకి గౌరవంగా జీవించే అవకాశాన్ని కల్పించిన విషయం వాస్తవా కాదని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఈరోజు చెప్తా ఉన్నారు ఏదో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించడంలో నెంబర్ 1 ఉందని. ఈరోజే కాదు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకంటే కూడా ఘనంగా ఉపాధి హామీ పథకం కార్యక్రమాలను నిర్వహించి అత్యధికమైన నిధుల్ని, ఉపాధి హామీ పథకానికి సంబంధించిన నిధుల్ని డ్రా చేసింది కూడా, తీసుకొచ్చింది కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పేసి మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మీరెంత నీచానికి దిగజారుతున్నారంటే, ఇప్పటికీ ఎంత నీచానికి దిగజారంటే, దాదాపు 13 లక్షల ఇల్లు ఉపాధి హామీ పథకం కింద కట్టుకోవటానికి అంతకుముందు ప్రభుత్వాలు అవకాశాలు కల్పిస్తే మీరు వాటన్నింటినీ కూడా ఆపివేశారే.
ఆ రోజు మీకు అర్థం కాలేదా? బిల్డింగ్ కార్మికులు, బలహీన వర్గం వాళ్ళు, రాడ్ బెండర్స్, వీళ్ళందరూ కూడా పని కోల్పోయి వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మీరు ఆలోచన చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను.